భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వెనక్కి తీసుకోవాలని నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మన దహనం చేస్తున్న తరుణంలో స్థానిక ఎస్ఐ ప్రకాష్ వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బక్కనగారి లింగంగౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, చింతల స్వామి, శ్యామల, మహేష్, నారాగౌడ్, కరుణాకర్ రెడ్డి, రమావత్ రాజు, మేదరి రాజు, సులేమాన్ సద్దం, షాజహాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత అయినటువంటి భారతదేశ ప్రపంచ దేశాలు కొనియాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి ఆ మాటలను వెనక్కి తీసుకొని భారత జాతి రత్న అయినటువంటి అంబేద్కర్ గారిని ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టు చెప్పాలి. అలాగే ఆ జాతికి అందరికి కూడా ఆయనకు క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. ఈరోజు భారత జాతిలో భారతదేశంలో అటువంటి అన్నీ కూడా అగ్రకర కులాలను అటువంటి అణచివేత కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని ఫలాలే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల ఫలాలే ఇప్పుడు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అణగారిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ పదవులు అనుభవిస్తున్న ఒక బిఆర్ అంబేద్కర్ గారి ఫలాలే అని చెప్పేసి కేసీఆర్ తెలుసుకోవాలి. చిన్న రాష్ట్రాలకు సుముఖంగా ఉన్నానని చెప్పేసి ఆనాడు పార్లమెంట్లో కూడా ప్రకటించినటువంటి సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఆయన ఫలితమే అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని నిజాంపేట మండల పార్టీ తరఫు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము. ఇక కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి ఎవరినైనా కానీ